అందరికీ నమస్కారం అండి. 10 రోజుల క్రితం శేఖర్ గారు నాకు సినిమా చూపించాక చాలా చాలా ఎక్సైట్ అయ్యాను. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చారు, సినిమా ఏప్రిల్ 16 ఎప్పుడు రాబోతుంది, ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని ఆ మైండ్ సెట్లో ఉన్నా. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 10 రోజుల్లో సిచ్యువేషన్ చాలా మారింది. కరోనా అనేది ఇట్స్ బికమింగ్ వర్స్. సో అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము దట్ ఈ టైంలో సినిమా రిలీజ్ చేయటం కరెక్ట్ కాదనేది. బికాజ్ మెయిన్లీ నా సినిమాలకి, శేఖర్ గారి సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు వచ్చి యూనో బాగా ఆదరించారు అండ్ సినిమాని పెద్ద సక్సెస్ చేశారు. సో ఇలాంటి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదు. బికాజ్ హెల్త్ అనేది ఇప్పుడు ప్రయారిటీ, అందరూ వాళ్ళ హెల్త్ని చూసుకోవాలి. సో వీ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ బెస్ట్ డేట్. సిచ్యువేషన్ బెటర్ అయ్యాక డెఫినెట్లీ ద నెక్స్ట్ బెస్ట్ డేట్లో మనం సినిమా రిలీజ్ చేస్తాము. అలాగే మొన్న రిలీజ్ చేసిన పాటలకి, టీజర్స్కి ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఇంకా మా దగ్గర చాలా కంటెంట్ ఉంది అండ్ లవ్ స్టోరీ కంటెంట్ని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మనం కొంచెం లేట్గా వచ్చినా కూడా కంటెంట్ విల్ ఆల్వేస్ ప్రూవ్ సక్సెస్ఫుల్. అలాగే మేము మా ప్రొడ్యూసర్ నారాయణ దాస్ గారికి, రామ్మోహన్ గారికి అండ్ సునీల్ గారికి ఐ లైక్ టు థ్యాంక్ దెమ్. ఒక సినిమా ఫినిష్ అయ్యాక హోల్డ్ చేయటం అనేది చేయడానికి చాలా స్ట్రెంగ్త్ కావాలి అండ్ దే హ్యావ్ గివెన్ అస్ దట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ లైక్ టు రిక్వెస్ట్ ద పబ్లిక్ టు టేక్ కేర్, వేర్ యువర్ మాస్క్స్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్కి వస్తే ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.